వీళ్ళు ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్ స్టైల్స్ కానీ గిఫ్ట్ ప్యాక్స్ కానీ ఇవన్నీ చూసాం. ఇప్పటి నుంచి అసలు సినిమా, లెట్స్ గో అండ్ సీ ద చాట్ వెరైటీస్ ఆఫ్ బికనర్ వాలా. మొత్తానికి ఇక్కడ చాట్ వెరైటీస్లో కూడా చాలా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. బ్రెడ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి, సమోసాస్, అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ శాండ్విచ్ సమోసా అంట. అండ్ ఇప్పటిదాకా శాండ్విచ్ తిన్నాం, ఇట్స్ అ వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఫుడ్, సమోసా అంటే మనకి తెలిసిందే, కానీ రెండింటి కాంబినేషన్ తోటి ఏదో చేశారు. లెట్స్ గో అండ్ ఈట్ దిస్. భయా ఇక శాండ్విచ్ సమోసా, మసాలా వడ, వడా పావ్. ఓకే, ఇస్మే కోయి చట్నీ వగేరా కుచ్ చాయియే క్యా? లెట్స్ గో అండ్ సీ దట్. అక్కడ ఇమ్లీ చట్నీ అంటే చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, దాన్ని కొంచెం గ్రేవీస్ టైప్ గా కొన్ని మసాలాలు యాడ్ చేసి చేస్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మసాలా కర్రీ అండ్ కొత్తిమీర, కొబ్బరి, ఇమ్లీ చట్నీ, ఇవన్నీ కాంబినేషన్ తోటి చేశారు. రియలీ వెరీ వెరీ గుడ్ అండ్ డిఫరెంట్ టేస్ట్. It's really good actually. This is my first time I'm coming here, but I felt very happy because the environment, everything is good. I'm very fond of sweets and I'm really satisfied here about the sweets, and daily we eat one or the other variety here. Food bahut acha hai and quality wise is very good. Something they do with some samosa ragada or something like that. Okay, okay. Baad chestunnaru. సడన్ గా కిచెన్ బయట ఉండే వాళ్ళు లోపలికి వచ్చారని చూస్తున్నారా? మనకు తెలిసిందే కదా కొంచెం ఇచ్చింగ్, ఎందుకంటే ఇవన్నీ చూడగానే ఎందుకో సొంతంగా నాకు నేనుగా ట్రై చేస్తేనే ఆ పర్టికులర్ ఎసెన్స్ నేను ఫీల్ అవ్వచ్చు అని అనుకున్నాను. బేసిక్గా మనం ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాంగా, దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్, ఐమ్ గోనా డూ ఇట్. సో ఇట్లాంటి ఢోక్లా వెరైటీస్ ఇవన్నీ చూసి లాస్ట్ కార్నర్కి ఎలా వచ్చేటప్పటికి నాకు ఇక్కడ సమ్ రాజ్, వాట్ ఈస్ దిస్, రాజ్ కచోరీ, రాజ్ కచోరీ అని ఒకటి కనిపించింది. సో దీన్ని ఎలా తయారు చేయాలి నేను కనుక్కున్నాను. ఫస్ట్ లెట్ మీ గో అహెడ్ అండ్ డూ దాట్. మోస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నాకు ఇంకో విషయం చాలా బాగా నచ్చింది ఏంటంటే హైజీన్. సడన్గా సరే వచ్చాడు కదా, దీన్ని ఎలాగోలా చేపించేద్దామని కాకుండా వాళ్ళు క్లియర్గా చెప్పారు, సార్ ప్లీజ్ డోంట్ మైండ్ వేరింగ్ దీస్ గ్లవ్స్ అన్నారు. వెరీ ఇంట్రెస్టెడ్. దిస్ ఇస్ రాజ్ కచోరీ మేకింగ్. సో దీనికి కొన్ని కైండ్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఇవన్నీ ఇందులో మనం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో అండ్ ఈట్ ఇట్. సో స్ప్రౌట్స్ మిక్స్చర్ అనేవే, స్ప్రౌట్స్ మిక్సర్ అంటే పప్పులు ఉంటాయి కదా, వాటి అన్నిటితోటి చేసిన ఒక మిక్సర్ ఏదైతే ఉందో ఆ మిక్సర్ని మనం ఏగా స్ప్రౌట్ బాల్. ఓకే, ఆ మిక్సర్ చేసిన చిన్న ఉండ ఏక్ బస్ అవుతాను. ఓకే, రెండు వేసుకోవాలట. హాచలేదు గుమ్ముని. కొంతమందికి ఏంటంటే ప్రిపరేషన్ స్టైల్లో హ్యాండ్ ఇవన్నీ టచ్ చేస్తే పాడైపోతాయని చెప్తూ ఉంటారు, దట్స్ రీజన్ ఆఫ్ ఆస్కింగ్. యూజువలీ కర్డ్ ఎంత బాగుందో చూడు, చూడటానికి చాలా వెరైటీగా ఉంది. అండ్ దిస్ ఇస్ స్వీట్ కర్డ్. ఇమ్లీ చట్నీ, దిస్ ఇస్ ఫర్ డెకరేషన్ ఓన్లీ. What masala is this? All of mix. All mixed. Kitna dalna bhaiya? Zara. Fish. On the fish. Okay, you want me to press it? That's all. Okay. Abu, masala chala ghat ga anna pa. Okay. So, mottaniki chustunte ela kanipistundi? Look at this. Superb ga undi kada. Nijanga din taste cheyalante oka different atmosphere toti manam undali. And ikkada chala matra chala chala vedi ga undi. Let me come out. నైస్, చెప్పాను కదా రాజ్ కచోరీ నా సొంత చేతితో నేనే తయారు చేసుకున్నాను. ఐమ్ గోనా ఈట్ దిస్. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ కాంటినెంటల్ అండ్ గరం మిఠాయి కూడా రెడీగా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను. బట్ బిఫోర్ దట్ లెట్స్ గో అహెడ్ అండ్ ఈట్ దిస్. ఒక స్పెషల్ అంబియన్స్లో తిందామని చెప్పేసి అనుకున్నాం కదా, సో ఇక్కడ ఉండే రెస్టారెంట్ అంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ లెట్స్ గో అహెడ్ అండ్ ఈట్ దిస్ నౌ. అనుకుంటున్నారు కదా ఈడు గరం మిఠాయి అని చెప్పాడు, కానీ ఇంకా ఏంటి తీసుకురాలేదు అని. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చా ఆన్ ద వే. ఫస్ట్ లెట్ మీ టేస్ట్ దిస్ కచోరి. ఆల్రెడీ ఇందులో చాలా చాలా వెరైటీస్ మిక్స్ చేయడం వల్ల ఎలా ఉంటుందో అని చెప్పి చిన్న డౌట్.
కర్డ్ మసాలా కారం కారంగా పుల్ల పుల్లగా తీత్తిగా ఎక్స్ట్రాడినరీ ఉంది. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఐటమ్ ఇన్ బికనేర్ వాళ్ళు అని చెప్పచ్చు. ఇది మొత్తం తినేసాం అనుకోండి, ఆర్డర్ ఇచ్చిన స్వీట్స్ థ్యాంక్ యూ, ఆర్డర్ ఇచ్చిన స్వీట్ అన్యాయం అయిపోద్దని చెప్పి మనం దీన్ని సైడ్కి జరిపి స్వీట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నాకు వీళ్ళు ఇచ్చే విధానం చాలా బాగా నచ్చింది. ప్రతి దానిలోనూ ఒక టిష్యూ, ఒక కైండ్ ఆఫ్ వెజల్, అట్ ద సేమ్ టైమ్ స్వీట్లు అయితే మామూలు టేస్ట్ కాదు కదా, మనకి తెలుసు కదా. కానీ వీళ్ళు కలర్స్ కూడా చాలా వెరైటీ కలర్స్ వాడుతున్నారు. యూజువల్లీ స్ట్రైకింగ్గా ఉండే కలర్స్ ఉంటుంది సో వైబ్రెంట్ కలర్స్, అట్లాంటి కలర్స్ వాడుతున్నారు. వేడి వేడి మలాయ్ పూరి తూపో అంటే యూజువలీ రాజస్థాన్ వెరైటీస్ కానీ బెంగాలీ వెరైటీస్ కానీ వాళ్ళకి స్వీట్స్ చేయడంలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకొని ఇట్లాంటి స్వీట్స్ అన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారు. ఐఎమ్ గోన్ ఈట్ వన్ ఆఫ్ దామ్. వాళ్ళకుండే డిఫరెంట్ ఎసెన్స్ని ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, రియలీ వెరీ గుడ్. సో ఇప్పటి వరకు చాట్ ఐటమ్స్ చూసాం, అట్ ద సేమ్ టైమ్ స్వీట్ ఐటమ్స్ కూడా చూసాం కదా. ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్, దట్ ఈస్ భోజన కార్యక్రమం. ఇక్కడ డైనింగ్ కూడా ఉంది, మరి ఆ డైనింగ్ చూసే ముందు ఫుడ్ యాత్రలో లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.